హిందూ ధర్మంలో సర్పాలను దేవుళ్ళుగా ఆరాధించే సంస్కృతి ఉంది. దేవతలు సర్పాలను ఆభరణాలుగా చేసుకొని కనిపిస్తారు. దేశంలో ఎన్నో నాగదేవాలయాలు ఉన్నాయి. అందులో చాలా ప్రముఖమైనది, ఇతర దేవాలయాల కన్నా ప్రత్యేకమైనది ఉజ్జయినిలోని నాగచంద్రేశ్వర ఆలయము. ఉజ్జయినిలోని మహాకాల్ మందిరంలోని 3వ అంతస్తులో నాగచంద్రేశ్వర ఆలయం కొలువై ఉంది. ఇది ఏడాదికి ఒక్కరోజు మాత్రమే, అది కూడా శ్రావణ శుక్ల పంచమి రోజు మాత్రమే తెరచి ఉంటుంది. సర్పరాజుగా భావించే దర్శకుడు ఆ రోజు ఆలయంలోనే ఉంటాడని చెప్తూ ఉంటారు. ఈ ఆలయ విశేషాలు ఏమిటో ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. నాగచంద్రేశ్వర స్వామి ఆలయంలో 11వ శతాబ్దానికి చెందిన ఒక ప్రతిమ ఉంది. ఇందులో పడగ విప్పి ఉండే పామునే ఆసనంగా చేసుకొని శివపార్వతులు కూర్చొని ఉంటారు. ఒక్క విజయనీలో తప్ప ఇలాంటి ప్రతిమ ప్రపంచంలో ఇంకెక్కడా లేదట. ఎందుకంటే సాధారణంగా సర్పంపై విష్ణుమూర్తి మాత్రమే శయనిస్తాడు. కానీ ఉజ్జయినిలోని నాగచంద్రేశ్వర స్వామి ఆలయంలో బోళాశంకరుడు శయనించి ఉండటం విశేషము. ఈ ప్రతిమలో శివపార్వతులతో పాటు వారి కుమారుడైన వినాయకుడు కూడా కొలువై ఉంటాడు. సర్పరాజు దర్శకుడు పరమేశ్వరుడి అనుగ్రహం కోసము కఠోరమైన తపస్సు చేశాడట. ప్రసన్నమైన శివుడు దర్శకుడికి అమరత్వాన్ని ప్రసాదించాడట. అప్పటి నుంచి దర్శకుడు శివుడి సాన్నిధ్యంలోనే ఉండిపోయాడని చెప్తూ ఉంటారు. ఈ ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉంది. 1050వ సంవత్సరంలో భోజరాజు ఈ మందిరాన్ని నిర్మించాడు. ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శించుకుంటే సర్పదోషాలన్నీ తొలగిపోతాయని అంటారు. అందుకే నాగపంచమి రోజు ఆలయానికి భక్తులు పోటెత్తుతారు. ఈ ఒక్కరోజే దాదాపు 2 లక్షల మంది ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు.